హాయ్ అండి, అందరికీ కొత్త నవలకు స్వాగతం. కొత్త నవల పేరు ఈరేయి నీదేనోయి. వ్రాసిన వారు మేర్లపాక మురళి గారు. ఈ పుస్తకంలో ఈ నవలకు ఫస్ట్ 2 పేజీలు ఎపిలోగ్ అంటే ఉపసంహారము అని కొంచెం ఉంది. ఫస్ట్ అది చూద్దాము, ఆ తర్వాత మెయిన్ నవలలోకి వెళ్దాము. అప్పుడు టైం 10 అయింది. రాత్రి బ్యాగ్లో ఆ టౌన్ సర్ది వెన్నెల జిప్ వేసినట్లు చాలా భాగం చీకటిగా ఉంది. అక్కడక్కడ మాత్రం వెలుగు చారికలు కనపడుతున్నాయి. ఊరంతా తిరిగి తిరిగి కాళ్ళు నొప్పెడుతున్నట్లు గాలి మెల్లగా వీస్తోంది. ఆమె వంటిల్లంతా సర్ది బెడ్రూంలోకి అడుగుపెట్టింది. ఆ అలికిడికి అటు తిరిగి పడుకున్న అతను ఇటు తిరిగి తల తిప్పాడు. లేత పసుపు పచ్చటి ట్రాన్స్పరెంట్ నైటీలోంచి కనపడుతున్న ఆమె వంపు సొంపులు అతని కళ్ళలో మరో దృశ్యాన్ని అచ్చొత్తుతున్నాయి. ఆమె జుట్టు ముడివిప్పింది. వర్షం బరువుకి తాళలేని ఓ నీలం మబ్బుతునక ఒళ్ళు విరుచుకుంది. ఆమె తన కళ్ళను సాగదీసింది. కెరటాల దాటికి ఏమరుపాటుతో ఒడ్డు కొట్టుకొచ్చిన 2 చేపపిల్లలు తిరిగి నీటిలోకి వచ్చి పడ్డాయి. ఆమె ఎద కదిలేటట్టు ఆవులించింది. పెద్ద కడవల్లోని పెరుగును చిలగ్గా వచ్చిన వెన్న 2 ముద్దలైపోయింది. ఆమె నడుం చిన్నగా కదిలింది. అంతవరకు విశాలంగా పరుచుకున్న నది సన్నటి పాయలాగా చీలింది. బొడ్డు నీటి నైటీని తూటు పెట్టుకుని చూస్తోంది. గంగోత్రిలా 4 వైపుల నుండి వస్తున్న నీటి తాకిడికి ఎటూ పోలేని కాగితపు పడవ నిలిచిపోయింది. ఆ తర్వాత కిందకు దిగడానికి లైట్ షేడ్ అడ్డొస్తోంది అతనికి. పెర్ఫ్యూమ్కు బదులు సెక్సీతనాన్ని స్ప్రే చేసుకున్నట్టు మెరిసిపోతున్న ఆమె మెల్లగా నడిచి బెడ్ దగ్గరకు వచ్చింది. ఆమె అంత ఎగ్జైటింగ్గా ఉన్నా ఏమీ ఆసక్తి కలగకపోవడంతో అతను అటు తిరిగి పడుకున్నాడు. ఆమె ఇటు తిరిగి పడుకుంది. అంత అందమైన వాళ్ళు, వయసులో ఉన్నవాళ్ళు ఏం పనిపాట లేకుండా అలా ఉత్తిగానే పడుకోవడం మన్మథదేవుడికి పూర్తిగా ఇష్టం లేకపోయింది. అందుకే అక్కడ టక్కును ప్రత్యక్షమయ్యాడు. వాళ్ళ మీద పూలబాణాలు వేసి తాపం కలిగించడానికి పూనుకున్నాడు. తన అంబుల పొదిలో ఉన్న 5 బాణాల్లో ఒకదాన్ని తీసి అతని మీద కొట్టాడు. ఆ దెబ్బకి అతను రెచ్చిపోతాడనుకున్నాడు. కానీ విచిత్రంగా అతనిలో ఏ చల్లమూ లేదు. మన్మథుడు ఆశ్చర్యపోయాడు. ఒక బాణం వేస్తేనే దేవతలు సైతం కోరికలతో రెచ్చిపోతారు, మరి ఇదేమిటి, ఇతనిలో చిన్న కదలిక కూడా లేదు అనుకున్నాడు. 2వ బాణాన్ని వేశాడు. అది పనిచేయలేదు. అటు తిరిగి పడుకున్న అతను ఆమె వైపు తలైనా తిప్పలేదు. మన్మథుడికి పంతం పెరిగింది. ఓటమిని ఒప్పుకోలేకపోతున్నాడు. అందుకే ఈసారి 3వ బాణాన్ని గురిపెట్టి గుండె మీద కొట్టాడు. ఆ మానవుడు ఎలా పడుకున్నాడో అలానే ఉన్నాడు. మన్మథుడికి దిక్కు తోచలేదు. తను గెలవాలనుకున్న పట్టుదల పెరిగిపోయింది. 4వ బాణం, 5వ బాణం వరుసగా విసిరాడు. ఫలితం లేదు. ఇప్పుడు ఏమిటి చేయడం? వేయడానికి ఇక బాణాలు లేవు. మరి ఓటమితో కింగిపోవడం కన్నా ఆత్మహత్య మేలు. ఇంతలో ఎవరో చేయి పట్టుకోవడంతో పక్కకు తిరిగి చూశాడు మన్మథుడు. రతీదేవి నవ్వుతూ నిల్చునుంది. సరైన టైంకి వచ్చావు, లేకుంటే ఏమైపోయి ఉండేవాడినో అని మన్మధుడు జరిగిందంతా చెప్పాడు ఆమెతో. రతీదేవి వేదాంతపు నవ్వు నవ్వి, నాకు తెలుసు ఇలా జరుగుతుందని, అందుకే హుటాహుట్న బయలుదేరి ఇక్కడికి వచ్చాను అంది. నీకు తెలుసా అన్నాడు మన్మధుడు. తెలుసా అని మీరు అంత గట్టిగా అడిగితే తెలియదనే చెబుతాను. మొత్తానికి ఊహించాననుకోండి అంది రతీదేవి. అది సరేలే, ఇప్పుడు ఏమిటి చేయడం? జీవితంలో మొదటిసారి ఇలా మానవుల దగ్గర ఓడిపోవడం. ఎందుకు ఈ విల్లు, ఎందుకు ఈ బాణాలు అంటూ విసిరేయబోయాడు మన్మధుడు. ఆగండి నాథ, తొందరపడకండి, ఇంకొక బాణం వేసి చూడండి అందామె. మరో బాణమా? పరాచకాలు ఆడుతున్నావా? నా దగ్గర ఉండేది 5 బాణాలే కదా అన్నాడు మన్మథుడు. కొత్త బాణం వేయండి అందామె. కొత్త బాణమా? అదెక్కడుంది అన్నాడు మన్మథుడు. అది ఇది ఆ కొత్త బాణం అని రతీదేవి 2 చేతుల్ని ముందుకు చాచింది. కొత్త బాణం ఆమె చేతిలోకి వచ్చింది. ఆశ్చర్యంతో అలా చూస్తున్నాడు మన్మథుడు. ఇది ప్రయోగించండి అంది. మన్మధుడు దాన్ని తీసుకోకుండా ఏమిటి అది అని అడిగాడు. కొత్త బాణం అని చెప్పాను కదా, దీనికి బృహస్పతిని అడిగి పేరు పెట్టుకోండి. ప్రస్తుతానికి దీని పేరు కొత్త సంబంధం అంతే అనింది ఆవిడ. మన్మధుడికి ఏమీ అర్థం కావడం లేదు. ఫ్లాట్గా చూశాడు ఆమె వైపు. రతీదేవి కాస్తంత విపులంగా చెప్పింది. వాళ్ళిద్దరూ భార్యభర్తలు, అదే మంచం, అదే బెడ్ అదే పార్ట్నర్, ఏం మూడొస్తుంది చెప్పండి. అందులో మీరు 5 బాణాలు విసిరినా వాళ్ళలో కోరిక చెలరేగలేదు. కొత్త వ్యక్తితో ఇదే సంబంధం మొదలయ్యేలా చేసే ఈ బాణం వేసి చూడండి,
తర్వాత విషయం మీకే తెలుస్తుంది అని అన్నది రతీదేవి. అంత గట్టిగా చెబుతున్న రతీదేవిని మన్మధుడు అడ్డుకోలేకపోయాడు. నెమ్మదిగా ఆమె చేతుల్లోని బాణం తీసుకున్నాడు. తనను ఓటమి నుంచి కాపాడి కొత్త బాణం అందిస్తున్న రతీదేవి వైపు మెచ్చుకోలుగా చూశాడు. కొత్త సంబంధం అనే ఆ కొత్త బాణాన్ని ఎక్కుపెట్టాడు. బాణం వేయబోయి అంతలో ఏదో అనుమానం వచ్చి రతీదేవి వైపు తిరిగి తీక్షణంగా అడిగాడు. బెడ్ మీద కొత్త వ్యక్తితో అయితే అద్భుతంగా రియాక్ట్ అవుతారని నీకెలా తెలుసు అని అడిగాడు. అంతే, ఈ నవలలో ఉపసంహారం అనే భాగం ఇక్కడితో ఆగిపోయింది. ఇంకా మెయిన్ నవలలోకి వెళ్దాము. ఇక్కడ నుంచి మెయిన్ నవల స్టార్ట్ అవుతుంది. నవల పేరు ఈ రేయి నీదేనోయి. అది రాజశ్రీ అపార్ట్మెంట్స్. మనుషులు కాకుండా దేవతలు ఉండడానికి కట్టినట్లు ఆ భవనం చాలా అందంగాను అంతకంటే ఖరీదుగాను ఉంది. దాని ముందున్న పూలతోట పచ్చటి పావడాను ఆరబెట్టినట్లుగా ఉంది. నిరంతరం పైకి కిందికి తిరిగాడే లిఫ్ట్ జోరుగా చక్కర్లు కొడుతున్నట్టు కనబడుతోంది. చెవులను తెలుగుకి, నోటిని హిందీకి ఇచ్చేసిన నేపాలీ గుర్ఖా 9:00 అవుతుండడంతో గేట్లు మూస్తున్నాడు. ఆ అపార్ట్మెంట్స్లోని ఓ పోర్షన్లో ఉన్న ప్రసాద్ ఆతృతతో ఓ వ్యక్తి కోసం వెయిట్ చేస్తున్నాడు. ఆ వ్యక్తి పేరు సతీష్. వాళ్ళిద్దరూ మేనేజర్లే, కంపెనీలే వేరు. రహస్యాలు లేకపోవడమే మంచి స్నేహానికి లక్షణమైతే వాళ్ళిద్దరిని క్లోజ్ ఫ్రెండ్స్ కిందే జమకట్టాలి. మందు పార్టీకి కావలసిన సరంజామ అంతా అప్పటికే అరేంజ్ చేశాడు ప్రసాద్. ముందు గదిలోని ఓ బల్ల మీద అన్నీ సర్ది పక్క పోర్షన్ వాళ్ళు చూడకుండా లైట్ కూడా ఆర్పేశాడు. మరో 5 నిమిషాలకి హడావుడిగా వచ్చాడు సతీష్. లైట్ ఆర్పేశాను, మెల్లగా ఇటొచ్చి కుర్చీలో కూర్చో అని ఆహ్వానించాడు ప్రసాద్. మనల్ని మంచివాళ్లుగా తయారు చేసే బాధ్యతను నెత్తినేసుకున్న ప్రభుత్వం తాగుబోత్తనంతో పాటు 125,000 దొంగ పనులను కూడా నేర్పిస్తోంది. అప్పుడు దర్జాగా తాగేవాళ్ళం, ఇప్పుడు దొంగ సరుకును కొని దొంగతనంగా ఇళ్లలో దూరాల్సి వస్తోంది అని చిన్నగా నవ్వాడు సతీష్. పార్టీ మొదలైంది. మొదటి రౌండ్లో ఆఫీస్ విషయాలు, 2వ రౌండ్లో సినిమాలు రాజకీయాలు, 3వ రౌండ్లో వచ్చేటప్పటికి సొంత విషయాలు చోటు చేసుకున్నాయి. జీవితంలో ఎలాంటి ఘోరమైనా పర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మర్డర్ చెయ్యి, నో ప్రాబ్లం, కానీ పెళ్లి మాత్రం చేసుకోకు అని సతీష్ మాటలకు ఎగిరిపడ్డాడు ప్రసాద్. అదేమిట్రా అలా మాట్లాడుతున్నావు? పెళ్ళి పిల్లలు లేకుండా ఎలా బతకడం? జీవితంలో అంతకంటే సాధించాల్సింది మాత్రం ఏమొచ్చింది గనక, ఏం చచ్చింది గనక అన్నాడు అతను. జీవితం అంటేనే పెళ్ళి పిల్లలు అనట. పెళ్ళంటే జీవితానికి పక్షపాతం రావడమన్నమాట, పక్షవాతం రావడమన్నమాట అని అన్నాడు. మరి అందరూ పెళ్ళెందుకు చేసుకుంటున్నారు అని అడిగాడు ప్రసాద్. మగాడు సెక్స్ కోసం ఆడపిల్లను అంగీకరిస్తుంటే సెక్యూరిటీ కోసం ఆడపిల్ల మగాడిని అంగీకరిస్తుంది. అంతకంటే పవిత్రమైన అర్థము, ప్రత్యేకమైన అంతరార్థము నాకైతే కనిపించడం లేదు అన్నాడు సతీష్. అంతేనంటావా అని ప్రసాద్ సందేహిస్తూనే అడిగాడు. నిస్సందేహంగా పెళ్ళంటేనే సెక్స్ ఎక్స్ప్లాయిటేషన్ అని చెప్పాడు ప్రసాద్. కాదు సతీష్, చాలామంది జంటల మధ్య సెక్స్ సంబంధం తప్ప మానసికమైన సంబంధాన్ని చూసారా? లేదు. సెక్స్తో మాత్రమే ముడిపడి ఉండడం వల్ల సెక్స్ ఇద్దరి మధ్య ఎప్పుడు రొటీన్గా మారిపోతుందో అప్పటి నుంచి ఇద్దరి మధ్య ఏ ఆకర్షణ మిగిలి ఉండదు అని అన్నాడు. దాంతో ఏదో సంఘం కోసం కలిసి ఉన్నట్లు బ్రతుకుతుంటారు కానీ తమ స్వంతానికి జీవించడం లేదు అని చెప్పాడు సతీష్. ఆలోచిస్తుంటే నువ్వు చెప్తున్నది నిజమేననిపిస్తోంది అన్నాడు ప్రసాద్. అనిపించడం ఏమిటి, నిజమైతే ఎప్పుడూ ఎవరో ఒకరిని ఆకర్షించాలన్న తాపత్రయం ఉంటేనే బతుకుతున్నామన్న ఫీలింగ్ కలుగుతుంది. మన అస్తిత్వం మనకు తెలుస్తుంది. పెళ్ళయ్యాక ఇక ఎవరిని ఆకర్షించాలి? తను ఎంత వికారంగా కనిపించినా, భర్త ఎక్కడికి పోలేడన్న నమ్మకం స్త్రీకి, తను ఎంత హీనంగా ప్రవర్తించినా తనను వదిలిపోదన్న నమ్మకం పురుషుడికి ఉంటుంది. దీంతో తమ మీద తమకే ఇంట్రెస్ట్ పోతుంది. అందుకే దంపతులు లైఫ్లెస్గా ఉంటారు తప్ప లవ్లీగా ఉండరు అని అన్నాడు సతీష్. కారణం అదేనంటావా అన్నాడు ప్రసాద్. పెళ్ళైన కొత్తల్లో ప్రతి వాళ్ళు ఆనందం మనుషులైపోయినట్లు తుల్లుతూ నవ్వుతూ అద్భుతంగా ఉంటారు. కొంతకాలం గడిచాకే సమస్య అంతా ఇద్దరికీ ఇద్దరూ పాతబడిపోతారు. మొదట్లో పాలపుంతల్ని బోర్లించుకున్నట్లున్న కనపడ్డ పెళ్ళామి ఎదా, కొన్ని రోజులు గడిచాక పాత బుడ్డిల్ని పెట్టుకున్న మేజా బల్లలా అనిపించడం కంటే బాధాకరమైన విషయం మరొకటి ఉంటుందా? స్వర్గంలోకి తమ 2 శరీరాలని గిరవాటేసే మంత్రాల మర్రి చెట్లా అనిపించే బెడ్రూము,
ఉక్కపోత పెట్టే చెక్కపెట్టలా అనిపించడం కంటే. మరిప్పుడు ఏం చేయాలంటావు అని అడిగారు ప్రసాద్. ఆలోచించగా ఆలోచించగా నాకు గొప్ప ఐడియా తట్టింది అన్నాడు సతీష్. ఏమిటది? ప్రసాద్ క్యూరియాసిటీతో అడిగాడు. పెళ్ళి 2 ఏళ్లకు రద్దయిపోవాలి అని అన్నాడు సతీష్. రద్దయిపోవాలా? ఆ తర్వాత? అర్థం కాలేదు గురువా అన్నాడు ప్రసాద్. అర్థమయ్యేటట్టు చెప్తాను కానీ ముందు గ్లాసులో కాస్తంత మందు పోయి అన్నాడు సతీష్. ప్రసాద్ గ్లాస్ నింపాడు. సతీష్ ఓ సిప్ చేశాక చెప్పుకుపోతున్నాడు. ఓ అమ్మాయికి ఓ అబ్బాయికి పెళ్ళైంది అనుకుందాం. 2 ఏళ్ళు వాళ్ళిద్దరూ కలిసి కాపురం చేస్తారు. అన్నీ కొత్త కొత్తగా, కాలానికి చక్రాలు మొలిచినట్లు జీవితం సాగిపోతూ ఉంది. 2 ఏళ్ళు అయిపోగానే వాళ్ళ పెళ్ళి రద్దయిపోతుంది. కోర్టులు, మధ్యవర్తులు, మధ్యస్థాలు అలాంటి నాన్సెన్స్ లేకుండా దానంతట అదే రద్దయిపోతుందన్నమాట. మళ్ళీ ఇద్దరు మరో పెళ్ళికి అర్హులైపోతారు. మళ్ళీ కొత్త వ్యక్తితో పెళ్ళి, ఆ వ్యక్తితో మరో 2 ఏళ్ళు కాపురం, మళ్ళీ రద్దు, మళ్ళీ పెళ్ళి. ఇలా అయితే పాతబడిపోవడం, బోర్ కొట్టడం, రొటీన్ అయిపోవడం ఉండదు. అలా కొత్త కొత్తగా బ్రహ్మానందంగా ఉంటుంది అని చెప్పాడు సతీష్. ఈ ఐడియా బాగున్నట్టుంది అన్నాడు ప్రసాద్. మెల్లగా అంటావేమిటి? చాలా రోజుల మథనం తర్వాత పుట్టిన గొప్ప ఐడియా. నేనే మొదట ఫాలో అయ్యి సంఘానికి ఈ కొత్త ప్రయోగం ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను. మరి నా భార్య దీనికి ఒప్పుకుంటుందో లేదోననే భయం ఉంది నాకు. విడిపోదామంటే తను ఏడుస్తుంది, రోధిస్తుంది. కానీ సంఘానికి ఓ కొత్త నడక నేర్పించాలంటే ఇలాంటి కష్టాలకి జంకకూడదు. అందుకే ఆమెను కన్విన్స్ చేయడానికి శత విధాలా ప్రయత్నిస్తాను అన్నాడు సతీష్. ఓకే, విష్ యూ ఆల్ ది బెస్ట్, కానీ మరోసారి ఆలోచించు అన్నాడు ప్రసాద్. చాలా ఆలోచించాకే ఈ కొత్త ప్రయోగం సక్సెస్ అవుతుంది అనిపించింది. నేను ప్రవేశపెట్టబోయే కొత్త పద్ధతి అందరూ శభాషని మెచ్చుకుని తాము కూడా ఆచరిస్తారు. చూడు, జీవితాంతం ఇద్దరు కలిసి ఉండాలి అన్న కాన్సెప్టే తప్పు. బలవంతపు మాఘ స్నానాలు ఎందుకు చెప్పు? విడిపోయే స్వేచ్ఛ ఉన్నప్పుడే కలిసిన ఆ 2 ఏళ్ల అమృతం తాగేయాలన్న తొందర యావా ఉంటాయి. ఎప్పుడూ ఉండే మేళం అనుకోగానే ఇంట్రెస్ట్ చచ్చిపోతుంది. కాబట్టి నా ప్రయోగం గొప్ప సక్సెస్ అవుతుంది చూడు అన్నాడు సతీష్. కరెక్ట్ అన్నాడు ప్రసాద్. నిద్రలేస్తూనే ఒకరినొకరు ఆత్మీయంగా గుడ్ మార్నింగ్ చెప్పుకునే జంటను చూపించు. నేను ఇంతవరకు చెప్పింది ట్రాష్ని ఒప్పుకుంటాను. మన కొంపలు ఎలా తయారయ్యాయంటే నిద్రలేస్తూనే ఆమె విసుక్కుంటూ ఇంటి చాకరీకి సిద్ధపడిపోతుంది. అతనేమో లుంగి అయినా సరిగా కట్టుకోకుండా పేపర్లో షేర్ కాలంలో పరకాయ ప్రవేశం చేస్తాడు. ఇక రోజంతా ఎలా గడుపుతారో చెప్పనక్కర్లేదు. ఒకరంటే ఒకరికి విసుగు, అనవసరమైన కోపాలు, దెప్పి పొడుపులు, ఎదుటి వ్యక్తి వల్లే తన జీవితం ఎలా తగలడిందని సనుక్కోవడాలు. అందరూ ఈ ఘోరాలన్నీ జరగకుండా ఉండాలంటే పెళ్ళి 2 ఏళ్ళకి రద్దయిపోవాలి అందుకే అని అంటాడు సతీష్. నువ్వు చెప్పిందంతా నిజమే, కానీ నాదో చిన్న డౌటు. అడగమంటావా అన్నాడు ప్రసాద్. సందేహించకు, నీ అనుమానం ఏమిటో చెప్పు అన్నాడు సతీష్. పెళ్ళి రద్దయిపోవడానికి 2 ఏళ్ళు ఎందుకు గడువు పెట్టావు? 3 ఏళ్ళో 4 ఏళ్లకో రద్దయిపోవాలని ఎందుకు అనలేదు అన్నాడు ప్రసాద్. సతీష్ సీరియస్గా ఓ గుటక వేసి ఆ తర్వాత నెమ్మదిగా చెప్పాడు. కారణం వెరీ సింపుల్, రేపు నా మ్యారేజ్ 2nd యానివర్సరీ కనుక అన్నాడు సతీష్. మరుసటి రోజు సతీష్కి మెలకు వచ్చేటప్పటికి లిఖిత పక్కన లేదు. గడియారం వైపు చూశాడు. అది కూడా అప్పుడే నిద్ర లేచినట్టు, కాళ్ళు చేతులు విదిల్చుకుంటున్నట్టు. పెద్ద ముళ్ళు 12 దగ్గర, చిన్న ముళ్ళు 6 దగ్గర ఉన్నాయి. గాలి కిటికీ తెరలను సుతారంగా కదుల్చుతోంది. ఈరోజు తమ పెళ్లి రోజని లిఖితకు గుర్తుందో లేదో, గుర్తు రాకపోతే ఇంకొక క్షణం తామిద్దరూ కలిసి ఉండడం మహాపాపం అనుకుంటూ బెడ్రూమ్ నుంచి బయటపడి వంటింట్లోకి చూశాడు. లిఖిత అటు తిరిగి కాఫీ కాస్తున్నట్టుంది. లిఖి అంటూ వంటింట్లోకి దూరాడు. ఆ పిలుపుకి ఆమె అటు తిరిగి, అప్పుడే లేచారా? మీ టైము 7 కదా అంది. కానీ ఈరోజు అని చెప్పాలా వద్దా అంటూ సందేహించాడు. ఆమెకి గుర్తు రాకుండా ఉంటే తాను గుర్తు చేయడం దండగా, అనవసరంగా ఇరుక్కుపోతాడు. గుడి, సినిమా, హోటల్ భోజనం లాంటి వాటికి తను బలైపోతాడు అని అనుకున్నాడు. అతనికి అప్రయత్నంగా మొదటి పెళ్లిరోజు గుర్తుకొచ్చింది. అంతకుముందు రాత్రి నుంచే హడావిడి ప్రారంభమైంది. ఇద్దరూ నిద్రపోకుండా మేల్కొని ఖచ్చితంగా 12 గంటలకు ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. మరో 1 గంట వరకు మంచం చేత తమకు శుభాకాంక్షలు చెప్పించుకున్నారు. ఆ తర్వాత నిద్రపోయి ఉదయాన్నే లేచారు. ఇద్దరూ తలార స్నానం చేసి గుడికి బయలుదేరారు.
దారి నిండా జోకులు కబుర్లు. మనసుకి ఊపిరి అందకపోవడం అంటే ఏమిటో ఆ రోజు తెలిసింది. ఆఫీస్కు సెలవు పెట్టి ఇంట్లో ఉండిపోయాడు. లిఖిత అనేక రకాల పిండి వంటలు చేసింది. ఇద్దరూ తింటూ తమ పెళ్లిరోజు విశేషాలు చెప్పుకుంటూ నవ్వుకున్నారు. మధ్యాహ్నం భోజనాలు అయ్యాక మ్యాట్నీకి వెళ్ళారు. తిరిగి వచ్చేటప్పుడు సతీష్ 10 మూరల మల్లెపూలు కొన్నాడు. రాత్రి తొందరగా భోజనం ముగించి బెడ్రూమ్లో దూరాడు. లిఖిత అయితే సిగ్గును పూయించే పూల మొక్క అయిపోయింది. ఫస్ట్ నైట్ కంటే ఆ రోజే ఆమె బాగున్నట్లు అనిపించింది అతనికి. తమకంతో పైకి లాక్కున్నాడు. ఆమె ఏదా అతని ఛాతీకి తగిలి ఒత్తుకుపోయింది. ఆ ఒత్తిడికి మనసంతా విచ్చుకున్నట్లు ఫీల్ అయ్యాడు. మన ఫస్ట్ నైట్ రోజు గుర్తొస్తుందా? నేను లోపలికి రాగానే గడి పెట్టేశారు, గుర్తు చేసుకుంటూ చెప్పింది ఆమె. ఆ రోజు ఉన్నదంతా తొందరే, ఈరోజు లేనిదంతా అదే అని ఆమెను తనపై పడుకోబెట్టుకుని కబుర్లు ప్రారంభించాడు. మరో గంటకు కానీ వాళ్ల శరీరాలకు అలసట రాలేదు. అలా గడిచింది ఫస్ట్ యానివర్సరీ. సెకండ్ యానివర్సరీకే ఇంత మార్పు అంటే 7వ యానివర్సరీకి తమ పెళ్లి రోజుని గుర్తు చేసుకోవడమే ఇబ్బందిగా ఉంటుందేమో అనుకున్నాడు అతను. ఈరోజు అని ఏదో చెప్పబోయి ఆగిపోయారేం అంటూ లిఖిత అతనికి కాఫీ అందించింది. ఈరోజు అని ఆలోచిస్తూ ఉన్నాడు అతను. ఆమె చెప్పమన్నట్టు తొందర చేసింది. మన పెళ్లిరోజు అన్నాడు అతను. ఇప్పటికి గుర్తొచ్చిందన్నమాట, మీకు గుర్తుందో లేదోనని నేను చెప్పకుండా ఉన్నాను. పోనీలేండి, కనీసం గుర్తుందన్నమాట అంది లిఖిత. ఇలా ఎదుటివారిని టెస్ట్ చేయడం ప్రారంభమైందంటే దాంపత్యం ఎలా ఆఘోరిస్తోందో సులభంగా చెప్పేయచ్చు. ఆమెకు గుర్తుందో లేదో అని తను టెస్ట్ చేయడం, తనకు గుర్తుందో లేదోనని అనుమానపడ్డం ఎబ్బెట్టుగా ఉంది. ఏమిటి ఈరోజు ప్రోగ్రాము అని అడిగింది ఆమె కాఫీ తాగుతూ. ఈరోజు సెలవు పెట్టడం కుదరదు లిఖిత, ఆడిటింగ్ ఉంది అన్నాడు సతీష్. పోనీలేండి, నాకు పిండి వంటలు చేసే ఓపిక లేదు, ఒళ్ళంతా అదోలా ఉంది అంది లిఖిత. ఒళ్ళంతా అదోలా ఉందా అంటే రాత్రి కూడా ఇక పక్కలోకి చేరనివ్వదనమాట. పెళ్లిరోజు కూడా ఆ మూడు రాలేదంటే ఎందుకు కలిసి ఉండడం? పో, పెళ్ళి 2 ఏళ్ళకి రద్దయిపోవాలన్న తన సిద్ధాంతం కరెక్ట్ అన్నమాట అని అనుకున్నాడు. కానీ ఈ ప్రయోగం చేయడానికి లిఖిత ఒప్పుకుంటుందా? తమ పెళ్ళి రద్దయిపోయిందని అంత సులభంగా తనని వదిలి వెళ్ళిపోతుందా? కష్టమైనా సరే కన్విన్స్ చేసి విడిపోవాలి. లేదంటే ఒకరి మీద ఒకరికి బొత్తిగా ఇష్టం లేకుండా ఎందుకు కలిసి ఉండడం అనుకున్నాడు అతను. ఎలాగైనా సరే లిఖితను ఒప్పించాలి, ఈ బంధం నుంచి బయటపడాలి. 10 గంటలకల్లా తయారయ్యి బయటపడ్డాడు సతీష్. ఆఫీసులో ఉన్న లిఖితను ఎలా ఒప్పించాలి అన్న ఆలోచన తప్ప మరొకటి మనసుకు అందడం లేదు. 2 ఏళ్లలో పెళ్లి రద్దయిపోవాలి అన్న తన కొత్త ప్రయోగాన్ని ఎలా సమర్థించాలి అన్న విషయం మీద రకరకాలుగా రిహార్సల్స్ చేసుకున్నాడు. ఆఫీస్ అయిపోగానే బజార్లో అటు ఇటు తిరిగి 7 గంటలకల్లా ఇల్లు చేరుకున్నాడు. లిఖిత అతను వెళ్ళేటప్పటికీ ఏదో పుస్తకం చదువుకుంటోంది. భర్తను చూడగానే పుస్తకాన్ని మూసి రూమ్లోకి వెళ్ళింది. పూలైనా తెచ్చి ఉండాల్సింది అని అనింది. అంటే ఒళ్ళు బాగైపోయిందా అని అన్నాడు. మనకి కాదండి, దేవుడికి అంది లిఖిత. అతను నిరాశపడిపోయాడు. మ్యారేజ్ డే రోజు కూడా పూల అవసరం దేవుడికే పరిమితం కావడం దురదృష్టకరం అనుకున్నాడు. ఈ సంఘటనలన్నీ అతన్ని కొత్త ప్రయోగాన్ని అమలు చేయమని ఒత్తిడి చేస్తున్నాయి. స్నానం భోజనం ముగించేటప్పటికి 9 అయింది. ఇద్దరూ ఒకే కాట్ మీద పడుకున్నారు. కానీ ఇద్దరిలోనూ ఎలాంటి ఎగ్జైట్మెంటు లేదు. ఆమె చదువుతున్న పుస్తకాన్ని మూసి బెస్ట్ బిఫోర్ 10 o'clock అంది అతని వైపు తిరిగి కన్నుగీటుతూ. మందుల సీసా మీద బెస్ట్ బిఫోర్ యూజ్ ఉన్నట్టు అలా అంటున్నావేమిటి అడిగాడు అతను. ఆ పైన నిద్రొస్తుంది నాకు, అందుకే మీకేమైనా కావాలంటే 10 o'clock లోపలే అందామె. అతను విసుక్కున్నాడు. ఇదేదో తనకొక్కడికే కావలసిన విషయం అన్నట్టు, తనకు బొత్తిగా ఇష్టం లేనట్టు మాట్లాడుతోంది, పెళ్లి రోజు కూడా దాని మీద ఆసక్తి లేకుంటే ఎందుకు ఈ దాంపత్యం అనుకున్నాడు. అతను చివాలను లేచి కూర్చుని మొత్తం తను అనుకుంటున్న కొత్త ప్రయోగాన్ని వివరించాడు లిఖితకు. అందువల్ల మనమే ఈ కొత్త ప్రయోగానికి నాంది పలుకుదాం. 2 ఏళ్ళు ఈ రోజుతో అయిపోయాయి కాబట్టి రేపటి నుంచే మనకు ఒకరితో ఒకరికి సంబంధం లేదు. నీ దారి నీది, నా దారి నాది. ఇలా మనం 1 సంవత్సరం గడుపుదాం. ఇలా విడివిడిగా ఉండడమే బాగుందనుకుంటే శాశ్వతంగా విడిపోదాం. లేదు, కలిసి ఉండడమే మంచిదనిపిస్తే ఆ రోజు నుంచి తిరిగి కలిసి ఉందాం. కాబట్టి 3rd యానివర్సరీకి మనం తప్పకుండా కలవాలి. నువ్వెక్కడున్నా ఆ రోజు నేను వచ్చేస్తాను అని ముగించాడు సతీష్. ఈ కొత్త ప్రయోగానికి లిఖిత ఒప్పుకోదని, విడిపోయే ఆలోచన మానేయమని కన్నీళ్లతో ప్రార్థిస్తుందని అతనికి తెలుసు. ఆ పరిస్థితి ఎదురైనప్పుడు తిరిగి ఎలా కన్విన్స్ చేయాలో ముందుగానే ప్రిపేర్ అయిపోయాడు అతను. కనుక భయం లేకుండా ఆమె వైపు చూశాడు.
అతను ఊహించిన దానికంటే విరుద్ధంగా ఉంది పరిస్థితి. ఆమె కళ్ళు మెరుస్తున్నాయి, ముఖంలో వింత వెలుగు. మీ కొత్త ప్రయోగాన్ని నేను ఆనందంతో ఆమోదిస్తున్నాను. ఇలాంటిదేదో జరిగితే బాగుండునని నాకు కొంతకాలంగా అనిపిస్తోంది. అయితే అదేమిటో నాకు తెలిసేది కాదు. ఇప్పుడు మీరు చెబుతుంటే ఎగ్జాక్ట్గా నాకు కావాల్సింది అదేననిపిస్తోంది. సో రేపటి నుంచి మనం విడిపోతున్నాం. ఎలానూ విడిపోతున్నాం గనుక కొసరుగా ఒక్కసారి అని కౌగిలించుకోకండి. ఎక్స్పైరీ టైం మొదలైంది. టైం 10:10. నాకెందుకనో గాఢ నిద్ర వస్తోంది. ఉదయం కాగానే మనం విడిపోతున్నామన్న భావనే నూతన ఉత్సాహాన్ని గుండెల నిండా నింపుతోంది అని అటు తిరిగి కళ్ళు మూసుకుందామే. అంత షాక్కి గురవడం అతనికి జీవితంలో అదే మొదటిసారి. లిఖిత పుట్టింటికి చేరి అప్పటికి నెల అయ్యింది. భర్త నుండి విడిపోయి వచ్చేశానని లిఖిత చెప్పినప్పుడు ఆమె తల్లిదండ్రులు పెద్ద యాగీనే చేశారు. పోలీస్ రిపోర్ట్ ఇస్తామన్నారు, కోర్టుకి ఎక్కుతామన్నారు, అల్లుణ్ణి వీధిలోకి ఈడుస్తామని శపథం చేశారు. కానీ వీటిలో ఏ ఒక్కదానికి లిఖిత ఒప్పుకోలేదు. నీతో జీవితం బోరుగా తయారైంది అని ముఖం మీదే అన్న భర్తతో పోలీసులు, కోర్టు, జడ్జిలు కాపురం చేయిస్తారా? భార్యను స్నేహితురాల్లా చూడడం తెలియని భర్తతో కలిసి ఉండడం సాధ్యమా? నిజానికి ఆ రాత్రి సతీష్ అలా అంటాడని ఆమె ఊహించలేదు. కానీ ఇలాంటిదేదో జరుగుతుందన్న అనుమానం మాత్రం ఉండేది. అంతకుముందు 2-3 నెలల నుంచి సతీష్ ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఇంటికి వస్తే మూడీగా ఉండేవాడు, మనసు విప్పి మాట్లాడేవాడు కాదు. పెళ్లి వల్ల చాలా నష్టాలున్నాయి, అందులో ముఖ్యమైనది స్వేచ్ఛను కోల్పోవడమే. ఈ మధ్య నాకెందుకో ఇంకో అమ్మాయిని ప్రేమించాలనుంది. ప్రేమ పెళ్లితో ఆఖరు. కానీ ప్రేమ పోయాక జీవితం మీద ఇంట్రెస్ట్ చచ్చిపోతుంది. అందుకే ప్రేమ ఎప్పటికీ పోకూడదు, అది అలా కొనసాగుతూనే ఉండాలి అని ఒకసారి. నేనేమిటి, ఫ్రాయిడ్ లాంటి వాడే ఏమన్నాడో తెలుసా? పెళ్ళాం లేకుంటే నరకం కూడా నివాసయోగ్యమే అన్నాడు అని ఒకసారి. ఇంట్లో ఏమీ తోచడం లేదు లిఖిత, నీతో అయినా సరే మాట్లాడాలనిపించడం లేదు అని ఒకసారి. ఎప్పుడైనా మాట్లాడితే అలాంటి అయిష్టత ప్రకటించేవాడు. అలాంటి వ్యక్తితో కలిసి బతకాల్సి రావడం దురదృష్టం. భర్తలో వచ్చిన మార్పుకు ఆమె ఎంతగానో ఫీల్ అయ్యేది. అందుకే ఆయనకు ఎలాంటివి ఇష్టమో కనిపెట్టి అలాగే నడుచుకునేది. కానీ లాభం లేకపోయింది. తామిద్దరి మధ్య ఉన్న లింకు తెగిపోయినట్లు అనిపించింది ఆమెకి. చివరికి 2nd anniversary నాడు తన భర్త సతీష్ విడిపోదామన్న ప్రపోజల్ పెట్టినప్పుడు కంగుతింది. అంతలోనే సర్దుకుంది. ఇంకా వేడుకోవడాలు, అద్దింపులు అనవసరం. తన ఉనికినే భరించలేని వ్యక్తితో కలిసి జీవించాలనుకోవడం శుద్ధ దండగ. అందుకే అతను అలాంటి ప్రపోజల్ పెట్టగానే తాను అలాగే ఫీల్ అవుతున్నానని నటించింది. మగాడి దృష్టిలో స్త్రీ చీప్ అవడం ఆమెకు బొత్తిగా ఇష్టం లేదు. అందుకే గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నా చిరునవ్వుతో అతని ప్రపోజల్కు ఒప్పుకుంది. మరుసటి రోజు ఉదయం నిద్రలేచి అతనితో కనీసం చెప్పా పెట్టకుండా బయలుదేరి వచ్చేసింది. ఓకే, మొదటి భాగం ఇక్కడితో ఆపేద్దాం. 2వ భాగంతో మళ్ళీ కలుద్దాం. నవలలో ఏదైనా స్టోరీ అర్థం కాకపోతే ఇంకొంచెం స్లోగా చదువుతాను. ఏదైనా అర్థం కాలేదు అట్లా ఏమన్నా ఉంటే మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.